నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో దేవతలను ఆరాధించడం అనేది ప్రధానమైన విషయం. రెండవది సత్యము, అహింస, ధర్మము, సదాచారము మొదలైనవి రెండో విషయం. మూడవది పితృదేవతల ఆరాధన, ఇది అత్యంత ప్రధానం. దేవతారాధన ముఖ్యం, అంతకంటే ముఖ్యం పితృదేవతల ఆరాధన. అంటే దేవతారాధన మానివేయడం కాదు, పితృదేవతారాధన యొక్క ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. పితృదేవతలు అన్నప్పుడు మన తండ్రులు మన తాతలు అని అనుకుంటూ ఉంటాం, కానీ హైందవ శాస్త్రాల్లో చాలా లోతైన విజ్ఞానం కనబడుతుంది. పితృదేవత విజ్ఞానం, దేవపితృలు, మనుష్య పితృలు అంటూ రకరకాల విభాగాలు ఉన్నాయి. దేవతలకు కూడా పితృదేవతలు ఉన్నారు. అందుకే పితృదేవతలు దేవతలకు కూడా వందనీయులు. ఈ పితృదేవతలు అనేది 33 గణాలతో ఉంటారు. వాళ్ళలో ప్రధానమైనటువంటి గణములు 3 గణములు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు. మిగిలిన అన్ని గణములు కూడా 3 గణాల క్రిందకే వస్తూ ఉంటాయి. పైగా పితృదేవతలు కూడా అమూర్త, మూర్త అనే 2 రూపాలు ఉంటాయి. అంటే శరీరాకృతి కలిగినటువంటి పితృదేవతలు కొందరుంటారు. శరీరము మొదలైన అవసరం లేకుండా కేవలం శక్తి స్వరూపాలుగా సంచరించేటువంటి పితృదేవతలు ఉంటారు. ఈ పితృదేవతలకి మనం అనుకునే తండ్రి, తాత, ముత్తాతలకి సంబంధం లేదు. అయినప్పటికీ మనం పితృదేవతారాధన అంటే తండ్రి, తాత, ముత్తాత లేదా తల్లి, నాన్నమ్మ, ముత్తవ్వ వీళ్ళనే ఆరాధిస్తూ ఉంటాం. ఏమిటి ఇందులో ఉన్న మర్మము అంటే, సృష్టిలో ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళతాడు అనేది వ్యక్తికి కూడా తెలియదు. కానీ ఎక్కడికో దగ్గర వెళ్ళక తప్పదు. వాడెక్కడికి వెళ్తాడు అనేది వాడి కర్మను బట్టి నిర్దేశించబడుతూ ఉంటుంది. ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్న ఋషివాక్యం, వసురుద్ర అదితి సుతాః పితర శ్రాద్ధదేవతాః ప్రేణయంతు మనుష్యానాం పితృన్ శ్రాద్ధేన తర్పితాః ఆయు ప్రజ్ఞాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్ఛంతి తథా రాజ్యం ప్రీతాన్ ఋణాం పితామహాః. కొంతమంది పితృకార్యాల ఆబ్దికాలు అనగానే అదేదో భయంకరమైన పనిలాగా విసుగు, చిరాకు, ఒక నీరసం ఇవన్నీ చూపిస్తారు. అలా చేయరాదండి. పితృకార్యాలు చాలా ప్రీతిగా చేయాలి, ప్రీతిగా శ్రద్ధగా చేయాలి. అలా చేసినట్లయితే ఆ వసురుద్ర ఆదిత్యులనుడి పితరులు ఆ చేసిన వారిని చూసి సంతోషిస్తారు అన్నారు. వసురుద్ర అదితి సుతాహ అంటే ఆదిత్యులు అని చెప్పబడే వాళ్ళని శ్రాద్ధ దేవతలు అని అంటారు. ఎవరైతే పితృదేవతలను ఆరాధన చేస్తారో, శ్రాద్ధాదుల ద్వారా తృప్తి పొందిస్తారో వాళ్ళ పట్ల ఈ వసురుద్ర ఆదిత్య గణములు తృప్తి చెంది ఏమిటేమిటి ప్రసాదిస్తారో చెప్తున్నారు. ఆయు ప్రజ్ఞాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్ఛంతి. ఆయుష్, ప్రజ్ఞ, ధనము, విద్య, స్వర్గము, మోక్షము, సుఖము వీటినిస్తారు. అంటే స్వర్గమోక్షాలు కూడా ఇవ్వగలిగిన శక్తి పితృదేవతలకు ఉన్నది. అందుకు ఆ పితృదేవతారాధన అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానం. హిందూ మతంలో పితృదేవతల ఆరాధన నిర్లక్ష్యం చేస్తే వాడు ఆ మతానికి చెందినవాడు అనలేం. అందుకే దేవతలకి దండం పెట్టుకోవడం, మొక్కుబళ్ళు ఇవన్నీ అటు ఉన్నా పితృదేవతారాధన తప్పకుండా చేయాలి. తల్లిదండ్రులను ఉద్దేశించి సంవత్సరం చేసే ఆబ్దికాలు మాత్రమే కాకుండా ఏమైనా క్షేత్రాలకు వెళ్ళినట్లయితే వెంటనే తీర్థవిధి చేయాలి. తీర్థవిధి చేయకుండా క్షేత్రాలకు వెళ్ళి ప్రయోజనం లేదు, ఆ దేవతలు సంతోషించరు. అందుకే ప్రతి క్షేత్రం వద్ద పుణ్యమైన తీర్థములు ఉంటాయి. తిరుమల మాహాత్యం గురించి కూడా చెప్తూ అక్కడ ఉన్నటువంటి అనేక తీర్థాల్లో పితృదేవతల్ని కానీ తృప్తిపరిచితే ఎంత మంచిదో వివరిస్తారు వెంకటాచల మహాత్యంలో. అదేవిధంగా గంగానదీ తీరం కానీ, యమునా నదీ తీరం కానీ, గోదావరి తీరం కానీ పుణ్యనదీ తీరాల్లో ఉన్న క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా పితృకర్మలు నిర్వహించడం ఉన్నది. అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చే నైమిత్తిక కాలాల్లో, అంటే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు చేయడం కూడా నైమిత్తికం అనిపించుకుంటుంది. దాని తీర్థవిధి అంటారు. ప్రతి ఏడాది వచ్చే ఆబ్దికాలు మాత్రమే కాకుండా తీర్థవిధి కూడా ముఖ్యం. ఇంకొకటి మహాలయ పక్షాలను వచ్చినప్పుడు ఆ సమయంలో 15 రోజుల పాటు కూడా పితృదేవతలకు తర్పణాలతో కానీ వివిధ శ్రాద్ధాలతో కానీ తృప్తిపరచడం కనిపిస్తుంది. ఇవి కాకుండా నిత్యము పితృతర్పణలు చెప్పబడుతున్నాయి. అమావాస్యందు ప్రత్యేకంగా తిలతర్పణం కూడా చెప్పబడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో నేటికే చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఆ పితృదేవతను ఒక్కసారి తలంచుకుని నమస్కరించుకున్న అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. అందుకే దేవతాభ్యో పితృభ్యశ్చ మహాయోగిభ్యయేవచ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉన్నది. అందుకే పితృదేవతలకు నమస్కారం చేసుకోవడం అనేది కూడా గొప్పగా మనల్ని అనుగ్రహిస్తున్నది. పితృదేవత వ్యవస్థను ముందు అర్థం చేసుకోవాలి. ఇవి తెలియకుండా మరణించిన వాడికి పెడితే చేరతాయా ఇలాంటి ప్రశ్నలు వేసేవారు అజ్ఞానంతో ప్రశ్నిస్తున్నవారే. ఇంత అద్భుతమైనటువంటి పితృదేవత విజ్ఞానాన్ని అందించిన భారతీయ మహర్షులకు నమస్కరిస్తూ పౌర్ణమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయే చంద్ర సహోదరీం. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనం స్మరించుకునేటువంటి ప్రయత్నంలో ఆ తల్లిని మనం మన మనస్సులో ఎలా నిలుపుకోవాలి అనేందుకు ఒక ఆకృతిని మనకు తెలియజేస్తున్నది ఈ శ్లోకం. పూర్ణేందుబింబవదనం, పూర్ణమి నాటి చంద్రబింబం ఎంత చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుందో అదేవిధంగా వర్తులాకారంలో ఎంతో ఆకర్షణీయంగా సమస్త జగత్తును కూడా ఆ చంద్రకాంతి ఏ విధంగా చల్లబరుస్తుందో ఈ తల్లి యొక్క అనుగ్రహం కూడా అందరినీ అలా చల్లబరిచేటువంటి విధంగా దివ్యమైనటువంటి చంద్రబింబ సమానమైనటువంటి ముఖంతో ఆ తల్లి అలరారుతూ ఉంటుంది అనేటువంటి భావన మనకు మనసులో ఉండాలి. అలాగే రత్నాభరణ భూషితాం, ఆమె యొక్క అలంకారాలన్నీ కూడా నానా విధములైనటువంటి రత్నభూషణాలు అదేవిధంగా ఇతర దివ్య ఆభరణాలు ఇవన్నీ కూడా ఆ తల్లి చేత ధరింపబడి ఉంటాయి. అలా భావించుకోవాలి మనం. వరదాభయ హస్తాఢ్యాం, ఆ తల్లి యొక్క చేతులలో రెండు చేతులలో కమలాలు ఉంటాయి. ఇంకో రెండు చేతులు, ఒకటి వరదహస్తం, రెండవది అభయహస్తం అన్నమాట. ఎవరైతే ఆ శ్రీమాతను ఆశ్రయిస్తారో వారికి ఈ భవభయం అంటే సంసారం అనేటువంటి భయమే ఉండదట. అందుకని అభయహస్త ఆ తల్లి. అదేవిధంగా ఇంకా రెండవ చేతితోటి సమస్త లోకాలకి కూడా వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకని వరదహస్త, వరద అభయహస్తాఢ్యాం, ఈ వరద అభయహస్తాలతోటి చక్కగా ప్రకాశించేటువంటి ఆ తల్లిని ధ్యాయేత్ చంద్ర సహోదరీం. అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నప్పటికీ కూడా ఒక నామం అంటే చాలా ఇష్టం. అదేమిటంటే చంద్ర సహోదరి, చంద్రునికి తోబుట్టువు, చంద్రునితో పుట్టినటువంటి అక్కగారు అన్నమాట ఆ తల్లి. అందుకని కారణం ఏంటంటే క్షీరసాగర మథన సందర్భంలో అక్కడ పుట్టినటువంటి చతుర్దశ రత్నాలుగా ప్రసిద్ధి చెందినటువంటి దివ్యమైనటువంటి వస్తు సముదాయంలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవసము ఇలాంటివన్నీ కూడా వరుసగా పుడుతూ ఉంటే అక్కడ ప్రభవించినటువంటి ఆ వస్తు సముదాయంలో కౌస్తుభాగంలో చక్కగా చంద్రుని యొక్క ఆవిర్భావం జరిగింది. అదే సమయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. అందుకని ఆ తల్లిని చంద్ర సహోదరి అని వ్యవహరిస్తూ ఉంటారు. అలా పిలువబడటం ఆ తల్లికి బాగా ఇష్టం. అటువంటి చక్కటి నామాలతోటి ఆ తల్లిని మనం కీర్తించడం అనేటువంటిది మనకు సమస్త విధములైనటువంటి శ్రేయస్సులను కలుగజేసేటువంటి విషయం అన్నమాట. కనుక శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనం ఈ విధమైన స్తోత్రాలతో కీర్తించడం శ్రేయోదాయకం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 3వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 3వ తిథి. దీనికే తదియ అని పేరు. మఖా నక్షత్రం, శనివారం. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి. మఖ ప్రాతకాలంలో ఉన్నది, ఆ తర్వాత పుబ్బ వస్తున్నది. దాన్ని పూర్వ ఫల్గుని అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మనకు ఆంధ్రదేశంలోనూ కర్ణాటక దేశంలోనూ కూడా చాంద్రమాన ప్రకారం శ్రావణ మాసం ప్రవేశించినప్పటికీ కూడా దక్షిణ భారతంలో తమిళనాట అంటే ఆ ద్రవిడ దేశంలో మాత్రం ఇప్పటికీ ఇంకా ఆషాఢమాసం, దాన్నే ఆఢి అంటారన్నమాట. ఈ ఆషాఢమాసమే కొనసాగుతూ ఉన్నది కనుక ఈ ఆషాఢమాసంలో అంటే తమిళులకన్నమాట, తమిళులకు ఆషాఢమాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం సంభవించినప్పుడు 12 ఆళ్వార్లలో చాలా ప్రశస్తమైనటువంటి ఆండాళ్ అమ్మవారు అక్కడ ఆవిర్భవించినటువంటి సందర్భంగా చెప్తారన్నమాట. అందుకని ఈ రోజుని ఆండాళ్ళమ్మవారికి సంబంధించినటువంటి తిరువాడిపూరం అని చెప్తారన్నమాట. ఆడి మాసంలో పవిత్రమైనటువంటి పూర్వ ఫల్గుని నక్షత్రయుక్తమైనటువంటి తిథి అని వ్యవహారం అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించి గోదాంబికాదేవికి సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది ఒక విషయం. అలాగే ఈ తిరువాడిపూరాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారిని పురిసేవారి తోటకు వేంచేపు చేయిస్తారు. ఇది ఒక విషయం. అలాగే శనివారం కనుక శని సంబంధమైనటువంటి కవచాన్ని, స్తోత్రాలను, ఇతర సంబంధమైనటువంటి అష్టోత్తరాదులను కూడా పఠించుకోవచ్చు. ఇది ఒక విషయం. శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.